ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. అలాగే షారోను పావుర స్వరము అనే కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మన దైవజనులు ఎస్ఎస్ చక్రవర్తి గారు దేవుని వాక్యం అందించే ముందు ఒక ఆత్మీయ గీతాన్ని విందాం. తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును, చంక పెట్టుకుని కాపాడును, ఏసయ్యా తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్లనియను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తు శిలువ రక్తములో కడగబడిన పరిశుద్ధులందరికీ, క్రీస్తు ప్రభువుని ఎరగని వారికి, ఎరిగిన వారికి, ఈ షారోను ప్రార్థన, ఈ షారో పావుర స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున అందరికీ శుభములు తెలియచేస్తున్నారు. దేవుడు గడిచిన కాలం అంతా కాపాడి మరి యొక్క దినాన్ని మనకిచ్చినందుకు వందనాలు చెల్లించాలి. ప్రభువును సన్నతించుము, నా తరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షం నీకు కురిపించుచున్నాడు. అటువంటి దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి. ప్రభు చెప్పాడు, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను, నేను నీకు మీకు ఏమేమి చేయమని ఆజ్ఞాపించుతున్నా వాటిని చెప్పమని ప్రభువు చెప్పిన కారణాన ఈనాడు ప్రపంచమంతా దేవుని బిడ్డలు ఎంతో ప్రయాసతో ఆయన సువార్త ప్రకటిస్తున్నారు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి నశించిపోతున్న వారిని రక్షించడానికి వచ్చాడు దేవుడు. ఆయన యేసు అని చెప్పడానికి ఆయన బిడ్డలు, ఆయన భక్తులు ఎంతో శ్రమతో ఖర్చుతో ఈ కార్యక్రమాల్లో
చేస్తూ ఉన్నారు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అందరూ అంతట మారు మనసు పొందాలి అన్నట్టున్నాడు. కనుక ఈ సువార్త భూదిగంతాల వరకు వ్యాపించాలి. ఎండకాయ భూమండలం అంతా ప్రకటించబడాలి. అప్పుడు నేను ఈ భూలోకానికి వస్తానని చెప్పాడు. కనుక చాలా సంతోషం. మరలా ఈ యొక్క షారోను పావుర స్వరమనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ మధ్యగా మీ ముందు నిలబడడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు నివసించెను. ఆయనే యేసు. యేసు దేవుని వాక్యము. అటువంటి వాక్యమైన దేవుణ్ణి ఆరాధించాలని. సజీవుడైన ప్రభువే వాక్యము. సందులలో తిరిగినప్పుడు మన పాదములకు దీపము, తొట్టిల్లటికు తొందరపడి యవనస్తులకు మార్గదర్శి, వ్యర్థపరచబడిన పాపపు జీవితాలకు నిరీక్షణ, వృద్ధులకు ఉతకర్ర, ప్రపంచంలో అతి శ్రేష్టమైన విశేషమైన గ్రంథము. దీనిని దేనితో పోల్చలేము. అన్ని కాలములలో సరిపోయినది, అన్ని పరిస్థితులలో తోడ్పడినది, బాల్య దినములలో, యవన కాలములో, వృద్ధాప్యములో అవసరమైనది, శ్రమలలో ఆదరణకర్త, ఆపదలలో సహకారి, అంధకారములో మార్గదర్శి. ఈ వాక్యం, ఈ వాక్యమే ఆత్మలను జీవింపు చేయు పరలోకపు మన్న భూలోక మానవులను పోషించున్నది, బలపరుచున్నది, దిద్దునది, క్రీస్తు స్వరూపమునకు మార్చున్నది. అటువంటి వాక్యాన్ని దివారాత్రం ధ్యానించమని భక్తుడు దావీదు తన గ్రంథంలో వ్రాస్తున్నాడు. దివారాత్రుడు అతడు నీటి కాలం ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలం మందు పలమించి చెట్టు వదే ఉండదు. అతడు చేరినంత సఫలమగును అని కొన్ని వేల సంవత్సరాలుగా, రెండు వేల సంవత్సరాలుగా చెబుతున్నారు క్రీస్తు సేవకులు, క్రీస్తు బోధకులు, పరిచారకులు. అయినప్పటికీ ఇంకా క్రీస్తుని ఎరగిన వారు ఎంతోమంది ఉన్నారని, ఇటువంటి వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు పేరిట మరి ఒకసారి మీ అందరికీ మనవి చేస్తున్నారు. 20-30 ఏళ్ళగా క్రైస్తవ జీవితంలో మందిరానికి వెళుతూ వస్తున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? ఏం తెలుసుకుంటున్నావు? ఒకసారి ప్రభు వచ్చాడని, ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడని, ఆయన మరలా రాబోతున్నాడని ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ ఇచ్చిన గ్రంథాన్ని, పవిత్ర గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా ధ్యానిస్తున్నావు? నేను ఎప్పుడు అడుగుతుంటాను, బైబిల్లో మొట్టమొదటి పేజీ 66 పుస్తకాలు అవి నీకొచ్చా? ఏ పుస్తకాన్ని మో తీసుకువెళుతున్నావో, ఏ పుస్తకాన్ని మోస్తున్నావో, ఏ పుస్తకాన్ని చదువుతున్నావో, ఏ గ్రంథాన్ని నువ్వు తీస్తున్నావో, ఆ మొట్టమొదటి పేజీ నీకు రాకపోతే ఎలా? దీని గురించి ఎవరు అడగాలి? ఇది పరిశుద్ధ గ్రంథము. ఇందులో రెండు భాగాలు, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఎక్కడ ఏ గ్రంథం ఉందో, ఏ పుస్తకం ఉందో నీకు తెలియాలి. కూరగాయలు అమ్మేవాడికి గంపలో ఏమున్నదో తెలియాలి. వంటగదిలో వంట చేసి నిల్లాలికి తన యొక్క వస్తువులు ఎక్కడున్నాయో తెలియాలి. ఎత్తపతి ఎలా వండుతుంది, ఇది ఎలా వ్యాపారం చేస్తాడు, విద్యార్థికి పుస్తకాలు ఎన్ని ఉన్నాయో తెలియని సబ్జెక్టులో తెలియాలి. అలాగే భక్తుడికి, దేవుని బిడ్డకి దేవుడిచ్చిన ఒకే ఒక గ్రంథము. ఈ గ్రంథంలో ఏముందో నీకు తెలియకపోతే ఎందుకు నీ భక్తి? ఏం చేస్తున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? ఏం నేర్పుతున్నారు నీకు? నేను ప్రభుత్వం వెళ్ళగానే అడగడా, ఏం నడుచుకొచ్చావు బిడ్డ అని. చాలా సంతోషం. ఈ సమయంలో 66 పుస్తకాలు తప్పకుండా మనకు వచ్చి ఉండాలి అని మరి ఒకసారి ప్రభుపక్షంగా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. చదవండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక మాట మిమ్మల్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథములో 4వ అధ్యాయంలో ఒక చక్కని ప్రవచనాన్ని చెబుతున్నాడు యెషయా భక్తుడు. మొట్టమొదటి నుంచి ఒక చక్కని ప్రవచనాన్ని చెబుతున్నాడు. ఈ యెషయా ప్రవక్త యేసుప్రభు వారు భూలోకానికి రాకముందు 7 సంవత్సరాల క్రితము ప్రవచించిన ఈ గ్రంథము పురాతన గ్రంథము. ఈ ప్రవక్త ఇక్కడ చెబుతున్నాడు ఒక చక్కని మాట. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఇది ప్రవచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, మేము మానవే తింటాం, మా వస్త్రాలే కట్టుకుంటాం,
మా పేటల్లో ఉంటాం, మా గృహాల్లో ఉంటాం, మా పట్టణాల్లో ఉంటాం అని నీ పేరు మాత్రం మాకు పెట్టి, నీ పేరు మాకు కావాలి, నీ నామం మాకు కావాలి, నీ పేరు మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుతుంది. ఏమిటిది? ఇది ఒక విచిత్రమైన అర్థం కాని అర్థవంతమైన ప్రవచనం. మళ్ళీ చెప్తా, ఆ దిన మన ఏడుగురు స్త్రీలు, ఒక్క పురుషుడు, ఒకడే పురుషుడు, ఏడుగురు స్త్రీలు. ఎవరి పురుషుడు, ఎవరి స్త్రీలు? ఎందుకు చెప్తున్నాడు ఈ ప్రవచనం? రాబోయే దినములలో జరుగుతుంది. ఆ దినమున ఒక జనం రాబోతుంది, ఒక జనాంగం రాబోతున్నారు. ఆ రోజుల్లో, రాబోయే రోజుల్లో ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని, వారు మేము మా అన్నమే తింటాము, మా వస్త్రాలే కట్టుకుంటాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదరని ఇక్కడ ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. మరి బైబిల్ పరంగా, దేవుని యొక్క ఆత్మపరంగా ప్రవక్త ఏం చెప్తున్నాడో మనం దేవుని ద్వారా మనం తెలుసుకోవాలని, హెచ్చరిక చేయబడాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏడుగురు స్త్రీలు, స్త్రీ అంటే సంఘం అన్నాడు. 5 కోట్ల ఆంధ్రులకు ఆంధ్రమాత, లేకపోతే తెలుగు తల్లి. 4 కోట్ల తెలంగాణ ప్రజలకి తెలంగాణ మాత. 150 కోట్ల భారతీయులకి భారతమాత. 700 కోట్లు మానవాళికి ఈ ప్రపంచమంతా భూమాత అన్నాడు. భూమాత, భూదేవి, భూమాత. ఆంధ్రులకు ఆంధ్రమాత, తెలంగాణ వారికి తెలంగాణ మాత, భారతీయులకు భారతమాత. స్త్రీ అంటే సంఘమని, స్త్రీ అంటే దేశమని, స్త్రీ అంటే అని చెప్పుకుంటూ వచ్చారు. 7 గురు స్త్రీలు అంటే ఈ ప్రపంచమంతా అని అర్థం. ఒకప్పుడు మేము చదువుకున్న 5 ఖండాలే ఉండేవి, ఇప్పుడు 7 ఖండాలు. ఎన్ని ఖండాలు? 7 ఖండాలు. మర్చిపోయి ఉంటారులే, ఇంకా గుర్తుంటాయి, ఎప్పుడో చదువుకున్నవి. 7 ఖండాలు, అఖండమైన భూమండలం అంతా. ఆ దినమున ఆ ఒక్క పురుషుడు పట్టుకొని, మేము మా అన్నమే తింటాం, మా వస్త్రాలే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం పెట్టి మా నింద తీసివేయి, మా మీద మేము అవమానముగా ఉన్నాం, మా మీద నింద పడింది, మీ పాపాత్మలమని, దోషులమని, పనికిరాని వారిని, నశించిపోతున్న వారమైన నింద మా మీద ఉంది కనుక ఆ నింద తీసివేయడానికి ఆ పురుషుని ఆశ్రయిస్తారని 7 గురు స్త్రీలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన భారతదేశంలో వేమన గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ భరతఖండంలో వేమన గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, 7 గురు స్త్రీలు ఒక పురుషుని బట్టి వెంట తరిమే కాలం వస్తుంది బ్రహ్మన్న శివ గోవింద గోవింద. 7 గురు స్త్రీలు ఒక పురుషుని బట్టి వెంట తరిమే కాలం వస్తుంది బ్రహ్మన్న శివ గోవింద గోవింద అనే తత్వం పడ్డాడు. 7 గురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని వెంట తరిమే కాలం వస్తుంది. ఓహో, 7 మఠాలు, 7 ముఠాలు, 7 దొడ్డులు, 1 దొడ్డు అయిపోతుందని చెప్పాడు. అది ప్రభు అన్నాడు ఆయన. నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు, యోహోరు సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు రావాలి, వాటిని కూడా నేను తోడుకొస్తాను. మందంతా ఒకటైపోతుంది, కాపర్ ఒకటైపోతాడు, ఈ ప్రపంచమంతా ఒకటైపోతుంది. ప్రభువు జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాను. కనుక 7 గురు స్త్రీలు, 7 ఖండాలు, 7 మతాలు, 7 ముఠాలు, 7 సమాజాలు, 7 ఖండాలు, అఖండమైన భూమండలం అంతా మాకు ఆ పురుషుడు కావాలి. 7 ఖండాలు అంటే ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఐరోపా ఖండము, ఆస్ట్రేలియా ఖండము, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, 7 ఖండాలలో ఉన్న ప్రజలంతా నాకు ఒక పురుషుడు కావాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎవరి పురుషుడు? ఒక్కడే పురుషుడు. ఆది పురుషుడు, వేద పురుషుడు, యుగ పురుషుడు, యాగ పురుషుడు, సత్పురుషుడు, ఆత్మపురుషుడు, పురుషుడో ఉత్తముడు, పురుషోత్తముడు, పుణ్యపురుషుడు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషుడు వీరయ్యా విశ్వదాభిరామ వినరవేమ. పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు, అంతరంగ పురుషుడు, దివి నుండి భూమికి దిగివచ్చిన అసమాన దివ్య పురుషుడు ఎవరు? ఆ పురుషుడు మాకు కావాలి. కనుక ఒక్కడే పురుషుడది ఇక్కడ జ్ఞాపకం. 7 ఖండాల ఖండమైన భూమండలం అంతా, ప్రపంచం అంతా ఆయన కావాలి. ఆయన శక్తి ఏంటి? ఆయన బలమేంటి? ఆయన మహిమేంటో? ఆయన మా నింద తీసివేసేవాడు, మా పాపం తీసివేసేవాడు, మమ్మల్ని పరిహరించేవాడు, పరలోకం ఇచ్చేవాడు ఆయన అని గ్రహించిన వారే వారు అడుగుతున్నారు, ఆయన పేరు మాత్రం మాకు కావాలి. ఎవరి తత్వం?
పరమగీత గ్రంథములో 5వ అధ్యాయములో 8 నుంచి ఒక చక్కని మాట జ్ఞాపకం, ఈ పురుషుడి గురించి జ్ఞాపకం చేస్తుంది. యెరూషలేము కుమార్తెల్ల, సియోను కుమార్తె జ్ఞాపకం. యెరూషలేము కుమార్తెల్లారా, నా ప్రియుడు మీకు కనిపించిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛలేనని మీరు అతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుంటాను. నాకు ప్రమాణం చేయండి అని సియోను కుమార్తె అనే కుమార్తె భక్తి కలిగిన స్త్రీ ఆ యెరూషలేము కుమార్తెను అడుగుతుందట. వాళ్ళన్నారు, వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడండి, ఇక్కడ స్త్రీలను అధిక సుందరివిడిదానా, వేరు ప్రియునికను నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియునికను నీ ప్రియుని విశేషమేమి అని వాళ్ళు, మాకు ప్రియులున్నారు ఏమిటి, నీ ప్రియుని విశేషమేమిటి, నీ ప్రియుని గొప్పతనం ఏమిటి? అప్పుడు ఆవిడ సమాధానం చెబుతుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో, మా అయ్యగారు చెప్పాడు, మా నాన్నగారు 10,000 మంది అవతార పురుషులలో రా, ఎంతమంది త్రాణకర్తలు, జగద్గురువులు, మఠాధిపతులు, బుటాధిపతులు, సిద్ధాంతులు, వేదాంతులు, సాధువులు, సన్యాసులు వచ్చారు, అందరూ మహాపురుషులు అనబడిన వారు. ఒక్కరు కూడా ఈ నింద తీసివేయడానికి వాళ్ళు ప్రయోజనకారులు కాకుండా పోయారు. కనుక నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులు, అవతార పురుషులలో అతను, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును అంటూ అతని ప్రభువుని వర్ణన చేస్తుంది. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నుక్కులు నుక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగుబడినట్టున్నవి, చక్కగా తచ్చిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కెళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షములతో శోభిళ్ళు ఉన్నత భూభాగములు. అతని పెదములు అతని పెదములు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంస వలె పరిమళిచ్చును. అతని కరములు తారశీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలెనున్నవి. అతని కాయము నీలరత్న కచితమైన విచిత్ర పనిగా ఉండి కనబడుచున్నది. అతని కాళ్ళు మేలేము బంగారు మట్ల ఎందు నిలిపిన చరువరాతి స్తంభముల వలెనున్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము వలెనున్నది. అతని నోరు అతి మధురము, అతను అతి కాంక్షనీయుడు. ఓ యెరూషలేము కుమార్తెలారా, ఇతడేనమ్మా నా ప్రియుడు, ఇతడే ఆ ఒక్క పురుషుడు, పురుషోత్తముడు, భూమి నుండి దేవికి వచ్చిన అసమాన దివ్య పురుషుడు, పురుషోత్తముడు అని. అది ఎవరి పురుషుడు? సామెతల గ్రంథములో చెబుతున్నాడు, పురుషుడు ఎంట లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతను సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను, పున్నమ నాటి 7వ అధ్యాయం ఉంటుంది. పురుషుడు ఎంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, అతను సొమ్ము సంచి పట్టుకుని వెళ్ళిపోయాడు, పున్నమ నాటి వరకు అతను తిరిగి రాడు. పురుషుడు, వేద పురుషుడు, ఆత్మ పురుషుడు, అంతరంగ పురుషుడు, ఎవరి పురుషుడు? ఇంకొక పురుషుడు ఉన్నాడు, వాడు నాశన పుత్రుడు, నాశన పురుషుడు. కొరింథీ రాసిన పత్రికలో 2వ కొరింథీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 2వ వచనములో ఒక చక్కని మాట, ఎవరి పురుషుడు? ఈ ఏడు గురిస్తీలు అడుగుతున్నారు, ప్రపంచమంతా అడుగుతుంది, నీ పేరు మాకు కావాలి, మేము మా ఇంట్లో ఉంటాము, మా ఆహారం తింటాం, మా వస్త్రాలు ధరించుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెడితే చాలన్నాడు. ఎవరి పురుషుడు? నీ పాపం పరిహరించేవాడు, నిన్ను పుణ్యాత్ముడిగా చేసేవాడు, నీతిమంతుడిగా చేసేవాడు ఎవరు అని చూస్తే 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనములో ఇక్కడ ఆ ప్రవక్త చెప్పిన దానికి ఆన్సర్ ఇక్కడ కనబడుతుంది. దేవాశక్తితో మీరు ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి. అవేమంది, వారు ఏమన్నారు, 7 స్త్రీలు ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని. ఇక్కడ అంటున్నాడు, ఆన్సర్ చెబుతున్నాడు ఇక్కడ, దేవాశక్తితో మీరు ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒకడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రధానము చేశాను. ఆ పురుషుడు ఉత్తముడు, పురుషోత్తముడు, ఆ వేద పురుషుడు, యజ్ఞ పురుషుడు, యాగ పురుషుడు, అసమాన దేవి పురుషుడు యేసు ప్రభు అని ఏ ప్రవక్త 700 సంవత్సరాలు ప్రవచించాడో ఆ ప్రవచనాన్ని ఇక్కడ మనం కళ్ళారా చూస్తున్నాము. ఆ కనిపించిన దేవుడు మానవుడిగా, దేవుని దేవమానవుడిగా లోకానికి వచ్చాడు. ఇక ఆయన మనం ఆశ్రయించాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు ప్రపంచమంతా ప్రభువు కావాలి. ఏ ప్రవక్త ప్రవచించాడు ఆ ప్రవచనానుసారముగా, ఎందుకంటే ఆయన నామం మధురమైన నామము, ఆయన పేరు, ఆ పేరు మాకు పెడితే చాలంటున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు, కనిపించిన దేవుడు కనిపించాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఈ నామమునే రక్షణ. ఎవరి అపోస్తల కార్య గ్రంథములో
నాలుగవ అధ్యాయంలో 12 మరి ఎవరెవరు రక్షణ కలగదు ఈ నామమునే రక్షణ పొందవరని కాని ఆకాశమే కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. నీకు రక్షణ కావు పాపము నుంచి శాపము నుంచి మరణము నుంచి రక్షణ కావాలంటే యేసు ఆ పేరు, యేసు నామము మోక్షలోక నామము. ఈ పరలోకం నుంచి వచ్చింది ఆయన. ఆమె యొక్క కుమారుడికను తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసరిని పేరు పెట్టమని పరలోకం నుంచి దేవుని దూత చెప్పిన పేరు ఇది. ఇది విదేశ దేశనామము కాదు. యేసనే యేసుక్రీస్తు అనే పేరు దేశనామము కాదు, విదేశనామము కాదు. పరలోకము నుంచి దిగి వచ్చిన దేవుని పేరు. ఆయన నామములో పాపక్షమాపణ, యేసు నామములో పాపక్షమాపణ. మరి ఎవరి వలన రక్షణ కలగదు? యేసు నామములో ఆ కుమారు, కొలస్సీ రాసిన పత్రిక 1:14 ఆ కుమారుని ఎందే మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలిగించే నామము యేసు నామము అని జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్తలో 9:6 ఆయనను పాపములు క్షమించదగ్గ భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలదు అని వీరు తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో పాపమును క్షమించే దేవుడు లేడు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యేసు. ఆయన అధికారం పాపము క్షమించే అధికారము కలిగిన వాడు. ఆయన పాపము లేనివాడు కనుక పాపము క్షమించే అధికారము కలిగిన వాడు ఆయనే. మానవుడు పాప ఏ మతం చూసినా మానవుడు పాపాత్ములు చెబుతున్నాడు. పాపాత్మలు పుణ్యాత్ములుగా చేసేవాడు, అపరాధులు నిరపరాధిగా చేసేవాడు, అటువంటి దేవుడు దోషులు నిర్దోషిగా చేసేవాడు యేసు. అందుకనే ఆ స్త్రీలు, ఏడుగురు స్త్రీలు అంటే ఈ ప్రపంచ జనాభా, ఈ ప్రపంచ ప్రజలంతా యేసు ప్రభు కావాలి, ఆయన పేరు మాకు కావాలి. ఆయన పేరేమో నీకు తెలుసా? సామెత గ్రంథంలో 30:4 అక్కడ అక్కడ చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథంలో 30:4 ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఆకాశమునికి ఎక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిళ్లతో గారిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? ఈ దిక్కును స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో నీకు తెలియనా? ఆయన కుమారుని పేరేమో నీకు తెలియనా? ఆకాశమునికి ఎక్కి మరల దిగినవాడు, తన పిడికిళ్లతో గారిని పట్టుకున్నవాడు, బట్టలో నీళ్లు మూటగట్టినవాడు, ఈ నాలుగు దిక్కులు స్థాపించిన వాడు ఎవడు? ఆయన కుమారుని ఆయన పేరేంటో నీకు తెలియదు. ఆయన కుమారుని పేరు నీకు తెలియదు. మోషే అడిగాడు, అయ్యా నన్ను వెళ్ళమంటున్నావు ఫరో దగ్గరికి, మీ ఎవరు నిన్ను పంపించారు, ఆ దేవుని పేరు ఏంటని అడుగుతారు అని అడిగాడు. మొట్టమొదటి దేవుని పేరు అడిగిన ప్రవక్త మోషే అన్నాడు, నా పేరు యెహోవా ఉన్నవాడు నేను చెప్పమని. ఇది నిరంతరం నా పేరు యెహోవా ఉన్నవాడు. సమయంలో ఇటువంటి పేరు రక్షించే పేరు. నీ పాపములు క్షమించాలంటే పాపములు క్షమించే పేరు. యేసునామములో పాపక్షమాపణ, యేసునామములో రక్షణ, యేసునామములో స్వస్థత. వెండి బంగారుడు మా యొద్ద లేవు. మా దగ్గర ఉన్నది ఒకటే, యేసునామములు లేచి నడువు అనగానే శృంగారం అనే దేవాలయంలో కుంటివాడు దిగ్గురు నిలిచినట్టు. యేసునామము చెప్పగానే ఆ బిడ్డ కాళ్ళలో, చీలమండల్లో, పాదాల్లో స్వస్థత కలిగి వాడు నడిచినట్లుగా చూస్తుంది. యేసునామములో స్వస్థత. దేవుడు చెప్పాడు నిర్గమాకాండములో 15:26 చెబుతాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇక స్వస్థపరిచే నామము యేసునామము, పాపములు క్షమించే నామము యేసునామము, రక్షణ ఇచ్చే నామము యేసునామము, అతిశయింపదగిన నామము యేసునామము. ఫిలిప్పి రాసిన పత్రిక 2:5 చెబుతాడు, యేసుక్రీస్తుని మనసు మీరు కలిగి ఉండండి. యేసుక్రీస్తుని మనస్సును మీరు కలిగి ఆయన దేవుని స్వభావ స్వరూపం కలిగిన వాడయండి. దేవునితో ఉండే సమానం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకునలేదు కానీ దాసుని పోలిక ధరించి, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తను రిక్తునిగా చేశారు. మరియు ఆయన ఆకారం ఉన్న మనుషుడు కనబడి మరణం పొందినంతగా అనగా సులువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకుని. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ప్రతి వాని మోకాలు యేసునామమును ఒంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు అన్నిటికంటే పైన నామమును ఆయనకు అనుగ్రహించాడు. ఈ నామమునే రక్షణ పొందాలి. సర్వలోకము, ఎండకాయ భూమండలము, ఏడుగురు స్త్రీలనబడి అఖండమైన భూమండలము యేసునామము ద్వారా మాత్రమే పొందాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. కనుక ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని, మేము మా అన్నమే తింటాము, మా వస్త్రాలే కట్టుకుంటాము, నీ పేరు మాత్రం ఉంటే చాలు, మేము యేసు బిడ్డలమైతే చాలు, ఈ పాపము నుంచి, శాపము నుంచి, మరణము నుంచి తప్పించబడాలంటే యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన ఆశ్రయించండి. యేసు నిజమైన దేవుడు,
ఆయన సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశరీరులకు దేవుడు, మృతులకు సజీవులకు దేవుడు, జీవము కలిగిన దేవుడు, మహాదేవుడు, మహాఘనుడు, నిజమైన దేవుడు, అదృశ్య దేవుని స్వరూపి. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు మోక్షములో ప్రవేశించని చెప్పాడు కనుక. ఈ సమయంలో ఈ ప్రవచనాన్ని అయితే ఆ ప్రవక్త యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని సరముగా, అయ్యా నీ మీ పేరు పెడితే మాకు చాలు నాయన, నేను నమ్ముకుంటాను, మేము మా నింద తీసివేయి, మాకేం ఆహారం అక్కర్లేదు, మాకు వస్త్రాలు అక్కడ, మాకు అన్నీ ఉన్నాయి, నీ పేరు మాకు కావాలని చెప్పాడు. కనుక ఈ పేరులోనే అక్కడ అంటున్నాడు చివరిగా ఒక మాట, యోహాను పత్రిక 1:9 మన పాపములు మనం ఒప్పుకునని ఎడదా, ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి మనలను పవిత్రులుగా చేసేవాడు. అటువంటి యేసయ్య నేను పిలుస్తున్నాడు రా, ప్రపంచమంతా వస్తున్నారు, ఇంకను వెనకబడుతున్నా మేము, నిన్ను పాపము నుంచి విడుదల కలిగించేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, ఆరోగ్యం, బలము, శక్తి ఇచ్చేవాడు ఆయనే. ఆ దినమును 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని వెంట వచ్చాడు కనుక. 7 స్త్రీలు అండి, ప్రపంచమంతా యేసు ప్రభు కావాలని అడుగుతున్నారు కనుక. ప్రభుని ఆరాధించండి, స్తుతించండి, స్వీకరించండి, ఇంకా వెనకున్నావేమో, ఆలస్యం చేస్తున్నావేమో. ప్రభుని ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు జనాంగమా, యేసు అందరి వాడు, యేసు కొందరి వాడు కాదు, ఒక జాతికి ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. ఎండకాయ భూమండలం మధ్య, ప్రపంచం మధ్య, 7 ఖండాలు అఖండమైన భూమండలానికి ఆయన దేవుడు కనుక ఆయన ఆశ్రయించండి, స్తుతించండి, కీర్తించండి, మీ హృదయంలో చేర్చుకోండి, మీ శాపాన్ని మీ పాపాన్ని విడుదల చేసి మీకు స్వర్గాన్ని ప్రాప్తించే అసమాన దివ్య పురుషుడు ఒక్కడే పురుషుడు యేసు అని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థనతో ఈ మాట దేవుడు దీవించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, మనలా రాబోతున్నాడు. మమ్మల్ని బిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు నిజమైన దేవుడవని, సజీవుడమైన దేవుడవని, అసమాన దివ్య పురుషుడవని, ప్రభు పురుషోత్తముడవని, ఆయన 10,000 మంది అవతార పురుషులడు, ఆయన ప్రభు నువ్వు గొప్పవాడవని ప్రభు జ్ఞాపకం చేశాను. నిన్ను ఆశ్రయించి, నేను స్తుతించి, నేను కీర్తించి, నేను హృదయంలో చేర్చుకొని ఏ రాజ్యం మా కోసం ఏర్పాటు చేశావో ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు తోడుగా ఉండి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా మిమ్మల్ని అనుగ్రహించునుగాక. ఆమేన్.